మైపాల్ రెడ్డి గారు నువ్వు చెప్తా ఉన్నా నేను మీది నీ స్థాయి మర్చి నువ్వు ఇవన్నీ చేస్తావు నువ్వు ఏ స్థాయిలో ఉండే నేను డబ్బులు ఇస్తే నువ్వు టైర్ లేయించుకునో నీ జీపుకు తెలుసా తెలుసుకా తెలుసుకో ఒకసారి నేను డబ్బులు ఇస్తే నాలుగు టైర్లు లేకుంటే నీ జీపుకు టైర్లు లేకపోతే నా డబ్బులతో టైర్ లేయించుకునో నువ్వు సిగ్గు శరం ఉండాలే మానవత్వం ఉందా నీకింతనన్నా నీ బండి యాక్సిడెంట్ అయితే బులేరో యాక్సిడెంట్ అయ్యాడు పల్టీ కొడితే డబ్బులు లేకుంటే బండి కొన్న నీకు నేను రెండు లక్షలు ఇచ్చిన నీకు అప్పు ఇవన్నీ మర్చిపోతే ఎట్లా నీకు మానవత్వం ఉండాలి ఇంతనన్న మనిషి అయినప్పుడు మేము ఎప్పుడు చెప్పలే మాటలు ఒక ఆయన ఎంపీపీ చేసిండు 27లో ఒకసారి శాసనసభ చేసిండు ఎమ్మెల్యేగా ఏం చేసిండో చెప్పాలి నువ్వు అంటే ఎమ్మెల్యేని తిడతాడు నన్ను నన్న తిట్టకు నువ్వు నాకంటే రెండు మూడు సంవత్సరాలు పెద్దోడు గౌరవిస్తా కానీ నువ్వు చేసిన పని చెప్పు చేసిన పని చెప్పి ప్రజలకు ఏం చేస్తావు చెప్పు కానీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే నాకిట చాలా మాటలు వస్తాయి నేను రైతు కుటుంబంలో ఉన్నట్టు వ్యవసాయం చేసిన బిడ్డను నేను డిక్షనరీలో లేని మాటలు మాట్లాడగలుగుతాను డిక్షనరీలో కూడా ఉండొద్దు ఆ మాటలు మాట్లాడగలుగుతాను కానీ ఒక పెద్ద మనిషిగా గౌరవిస్తా